ప్రస్తుత కాలంలో ప్రతి చిన్న విషయానికి మనం గూగుల్ చేస్తాం. చిన్న ఇన్ఫర్మేషన్ నుంచి పెద్ద ఇన్ఫర్మేషన్ వరకు క్షణాల్లో తెలిసిపోతుందంటే దానికి కారణం గూగుల్. ఇంట్లో కూర్చొని ప్రపంచాన్ని చుట్టి వస్తున్నామంటే దానికి కారణం గూగుల్ మ్యాప్స్. మరి ఆ గూగుల్ మ్యాప్స్ లో కూడా నబడని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, వాటి గురించి ఇవాటి వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న యూనివర్సల్ ఫ్యాక్ట్స్, వెల్కమ్ టు మై ఛానల్. జెనెట్ ఐలాండ్ రష్యా. ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో జెనెట్ ఐలాండ్ రష్యా అని సెర్చ్ చేయండి. ప్లేస్ లో వాటర్ తప్ప మీకు ఏం కనబడదు. అన్ అవైలబుల్ 76.71.7947 లేదా 158.10992 అనే స్వైప్ అప్ కనబడుతుంది. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ అంటే శాటిలైట్ వ్యూలో ఐలాండ్ కనబడదు, చాలా చిన్నగా ఉంటుంది. హెలిపోర్టో డి కార్టేజనా లాస్ డోరోరెస్ ఈ ప్రదేశం స్పెయిన్ లో ఉంది. ఈ ప్రదేశం గురించి ఎక్కడ సరైన సమాచారం లేదు. ప్రదేశం గురించి గూగుల్ మ్యాప్స్ లో వెతికితే కనబడదు, కానీ కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటూ గూగుల్ మ్యాప్ స్ట్రీట్ వ్యూ లో వెతికితే ఖాళీ మైదానం కనబడుతుంది. మోరారోవా ఈ ప్రాంతం దక్షిణ పసిఫిక్ సముద్రంలోని ఫ్రెంచ్ పాలినేషన్ దీవులలో ఉంది. కొన్ని దశాబ్దాల పాటు ఫ్రాన్స్ ఇక్కడ న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించింది. భద్రత కారణంగా గూగుల్ మ్యాప్స్ లో ఈ ప్రదేశం లేదని ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది. ఉత్తర కొరియా. ఉత్తర కొరియాని గూగుల్ మ్యాప్స్ లో బ్లాక్ చేశారు. ఏరియల్ శాటిలైట్ వ్యూ ద్వారా అంటే గూగుల్ మ్యాప్స్ లో పచ్చని కొండలు మరియు ఆ దేశం యొక్క నగర పేర్లు మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన విషయాలన్నీ నిషేధ జాబితాలో చేరిపోయాయి. వైలెన్సియా సిటీ. ఫిలిప్పీన్స్ లోని బుకోర్డో ప్రావిన్స్ లోని నగరమే ఈ వైలెన్సినా సిటీ. ఈ ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్స్ లో పూర్తిగా బ్లర్ చేశారు, కారణం మాత్రం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ప్రాంతంలో టాప్ సీక్రెట్ మిసైల్స్ ఇంకా కొన్ని ఆ దేశానికి చెందిన సీక్రెట్ పనులను ఇక్కడ జరుపుతూ ఉంటారట అని చెప్తూ ఉంటారు. ది ఓరల్లీ ఆఫీస్, వాషింగ్టన్ డిసి, అమెరికా. గూగుల్ మ్యాప్స్ లో ప్రెసిడెంట్ బిల్డింగ్ స్పష్టంగా కనబడుతుంది, కానీ ప్రెసిడెంట్ ఉండే రూమ్ మాత్రం ఈ ఓవరల్లీ ఆఫీస్. కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల కనిపించకుండా చేశారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఫ్యూచర్లో చేసే ప్రతి అప్డేట్ మీకు మెయిల్ రూపంలో నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.